Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste, welcome to Hit TV Speed News. Pramukha Viplava Kavi Praja Gayakudu Gaddar Kannumoosaru. Gata Kodi Kalanga Anarogyamto Badhapadutunna Ayana Apollo Aspatrilo Chikitsa Pontu Adhivaram Tudi Swasa Vidicharu. Ee Vishayanni Gaddar Kumarudu Surya Adhikarikanga Velladincharu. రెండు రోజుల క్రితమే ఆపరేషన్ సక్సెస్ అయిందని వైద్యులు ప్రకటించారు. అంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కాగా గద్దర్ అసలు పేరు విఠలరావు. అందరికీ గద్దర్గా సుపరిచితులైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠలరావు. ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న విధ్వంసంపై యుద్ధ పేరు చేపట్టామని, సాగునీటి రంగంలో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నెల్లూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవని, నీటిని సద్వినియోగం చేసుకుంటే సిరులు పండించవచ్చని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం, చికిత్స సమయంలో ఆక్సిజన్ అందకపోవడం వల్లే చిన్నారులు మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గత రాత్రి నుంచి గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఒకరు బరగాపల్లెకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు నంద్యాలకు చెందిన చిన్నారులు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నాగినేనిగుంట గ్రామంలో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఇలాకాలో మరో వాలంటీర్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా బెయిల్ ముద్ర వేయించుకుని హుసేనమ్మకు రావాల్సిన అమ్మఒడి నగదు వాలంటీర్ కాసిం పీరా కాజేశాడు. అయితే నగదు తీసుకునేందుకు హుసేనమ్మ బ్యాంకు వెళ్లారు. ఆమె అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో వాలంటీర్ను నిలదీశారు. డబ్బులు నేనే తీసుకున్నాను, ఇస్తానంటూ వాలంటీర్ ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ హుసేనమ్మ ఆరోపించారు. మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై దురుసు వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై విజయనగరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిని, తనకన్నా పెద్దవారైన చంద్రబాబును పుడింగి అని సంబోధించడంపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. తాను కూడా బొత్సని పుడింగి అనగలను కానీ తాము అనుభవని సంస్కారం అడ్డొస్తుందని అన్నారు. ఏపీలో విద్యార్థులకు సోమవారం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 107 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో మొత్తం 227 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా అందులో కేవలం 160 కళాశాలకు మాత్రమే అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీలకు కామన్ సర్వీస్ ఫీ చెల్లించాలని కళాశాలలకు గతంలో ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసులపై 11 ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై గవర్నర్ తమిళసై రాజ్భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మురిశేఖర్, ఆర్ఎంలు హాజరయ్యారు. ఆర్టీసీ అప్పులు, ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. విలీనం పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డిఏ, సిపిఎస్ బకాయిల వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. కాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తిరుమలలో ఉండడంతో సమావేశానికి రాలేకపోయారు. సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడానికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేశారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థం కావలేదని వ్యాఖ్యానించారు. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. జీరో అవర్లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడడానికి చాలామంది తమకు చెప్తున్నారన్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మార్చి 2022 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్ట్ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక ఏడాది అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్ పైగా కాగ్ నివేదిక ఇచ్చింది. 11 గ్రాంట్లకు 75,000 కోట్లు అధికంగా ప్రభుత్వం వేయించేసిందని పేర్కొంది. బండికి తుప్పు పట్టిందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తుప్పు పట్టింది బండికి కాదు, నీ కారుకు తుప్పు పట్టిందని మండిపడ్డారు. కేటీఆర్కు అంత అహంకారం పనికిరాదని విమర్శించారు. డ్రగ్స్ తీసుకుని మాట్లాడుతున్నవా, నీ భాషను చూసి నీ ఎమ్మెల్యేలే చీకొడుతున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్లో ఒకరు కూడా ఉండరని హెచ్చరించారు. జొమాటో వ్యవస్థాపకుడు సీఈఓ దీపేందర్ గోయల్ తానే స్వయంగా బైక్పై బయలుదేరి ఆర్డర్ను డెలివరీ చేశారు. ఈ విధంగా ఆయన ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. డెలివరీ భాగస్వాములు, రెస్టారెంట్ భాగస్వాములు కస్టమర్లకు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్లు, ఫుడ్ను పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోని దీపేందర్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వం రూపొందించిన ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. 2 రోజుల తీవ్ర ఉత్కంఠ తర్వాత పలు అంశాలపై స్పష్టత తీసుకుని ఓకే చెప్పారు. ఈరోజు రాజ్భవన్లో రవాణా శాఖ అధికారులతో గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. బిల్లులో తనకు ఎదురైన సందేహాలపై చర్చించారు. అధికారుల వివరణ తర్వాత ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై చర్చించేందుకు వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్లో భారత్ తరఫున అజిత్ దోవల్ పాల్గొన్నారు. అజిత్ దోవల్ మాట్లాడుతూ చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలనేది భారత విధానమని అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు చర్చలే సరైన మార్గమని భారత్ నమ్ముతుందని చెప్పారు. యుద్ధానికి ముగింపు పలికేందుకు, సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కృషి చేస్తుందని వివరించారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించే కార్యక్రమంలో గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సామాన్యుల కోసమే రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కేంద్ర సర్కార్ ఉద్యోగులకు తీపి కబురు అందించనుంది. ఉద్యోగులు పెన్షనర్లకు కరువు భత్యాన్ని సుమారు 3% వరకు పెంచనుంది. ప్రస్తుతం 42% ఉన్న డిఏని 45% చేయనుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు భత్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటూ పోతాయి. కరువు భత్యాన్ని పెంచేందుకు కార్మిక శాఖ ప్రతి నెలా విడుదల చేసే వినియోగదారుల
ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను సర్కార్ పరిగణలోకి తీసుకుంటుంది. అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ బహిష్కృత నేత గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల తర్వాత తాను అసెంబ్లీకి రాకపోవచ్చని అన్నారు. ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా తాను ఓడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం ఆశీస్సులు తన నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు రాజాసింగ్ చెప్పారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడానికే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఆరోపించారు. తనపై కుట్రపూరితంగా కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్న వారిని ఎవరినీ వదిలేదులేదని స్పష్టం చేశారు. న్యాయవాదులు, అటార్నీలు, సాక్షులు ఇలా తనపై నమోదైన కేసులతో సంబంధం ఉన్న వారు ఎవరైనా సరే వదలబోనని హెచ్చరించారు. ఇది ఇవాళ స్పీ న్యూస్ చూస్తూనే ఉండండి. హిట్ టీవీ, హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Please download the app now. Download the app now.